మీరు రామాయణంలో చూస్తే చాలా చోట్ల, ఉదాహరణకి సుందరకాండలో 36వ సర్గంలో 41వ శ్లోకం చూసారు అనుకోండి, అందులో హనుమంతుడు సీతాదేవితో అంటారు, నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవితే వన్యం సువహితం నిత్యం భుక్తమశ్నాతి పంచమం అని. అంటే అమ్మా, నీ వియోగం వల్ల శ్రీరామచంద్రమూర్తి మాంసాహారాన్ని ముట్టుకోవట్లేదమ్మా, కందమూలాలు ఏవి దొరికితే అవి తిని బతుకుతున్నారు. హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపమైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. గౌరవనీయులు శ్రీ 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 నండూరి గారు శ్రీరాముడి గురించి ఏం చెప్పారో మీరు ఆల్రెడీ వీడియోలో విన్నారు, ఇక దాన్ని నేను వివరించాల్సిన అవసరం లేదు. ఈ మాట ఈ రోజుది కాదు, ఈ మాట గత 50 సంవత్సరాల నుంచే కమ్యూనిస్టులు రామాయణాన్ని వక్రీకరించి శ్రీరాముడి గురించి అనేక దుష్ప్రచారాలు చేశారు. అందులో ఒకనొక అతి ముఖ్యమైనది, శ్రీరాముడు మాంసాహారి, ఆయన జంతువులను చంపుకొని మాంసం తిన్నాడు అని. ఈ విషయం కమ్యూనిస్టులు పుస్తకాలు రాసి ఇంకా ఎంతో ప్రచారం చేశారు. దానికి హిందువులు పెద్దగా బాధపడలేదు, పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళకు ఒక లేబుల్ ఉంది కమ్యూనిస్టులు అని. వాళ్ళ పని ఏమిటి, ఉదయం లేస్తే హిందూ దేవుళ్ళని విమర్శించడం, హిందూ శాస్త్రాలని వక్రీకరించడం. కానీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, నేను ఎందుకు బాధపడుతూ ఉన్నానంటే, వాళ్ళు చెప్పిన అబద్ధాలను విశ్లేషించకుండా విచారించకుండా తాను నమ్మడమే కాకుండా దాన్ని తాను చెప్పేటువంటి మంచి మాటలతో పాటుగా తన యొక్క అథెంటిసిటీ, తన యొక్క బ్రాండ్ ఇమేజ్ని ఉపయోగించి శ్రీ శ్రీ నండూరి గారు చెప్పడం వల్ల భక్తులందరూ కూడా ఒక సందిగ్ధానికి గురయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఇంకా కమ్యూనిస్టులు చెప్పి ప్రజలు నమ్మరు హిందువులు, కానీ ప్రవచనకర్తలు వాళ్ళందరూ కూడా శాస్త్రాలు చదివారు తెలుసుకున్నారు అనే ఒక విశ్వాసం ఉంటుంది ఇలా హిందూ ధర్మం గురించి చెప్పే వాళ్ళ మీద. వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు కాబట్టి ఇలా శ్రీరాముడు నిజంగా మాంసాహారం నమ్ముతారు. అసలు మాంసాహారానికి శాకాహారానికి దైవత్వానికి ఎటువంటి సంబంధం లేదు. దైవము అంటే ప్రకాశ స్వరూపుడు. ఓం భూభువస్వః తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమే ధియో యో నః ప్రచోదయాత్లో ప్రతి పదము కూడా దైవ స్వరూపం యొక్క లక్షణాలను ఇస్తుంది. సూర్యభగవానుడే ప్రత్యక్ష దైవము, అక్కడ దైవము అంటే ప్రకాశించే స్వరూపుడు అని. ఇంకా భగవంతుడు అంటే రక్షించేవాడు, పోషకుడు. ఇలా సూర్యభగవానుడు 900 కోట్ల మందికి ప్రతిరోజు 3 పూట్ల వాళ్ళు ఏం కోరితే ఆ భోజనం పెడుతూ ఉన్నాడు. ఇటువంటి లక్షణాలతో దైవ స్వరూపం అవుతారు, కానీ మాంసాహారం తినకపోతే దేవుడు కా దేవుడు, శాకాహారం తింటే దేవుడు అని రకరకాలుగా ఇవన్నీ కరెక్ట్ కాదు. కానీ నేను ఇక్కడ ఖండించదలుచుకుంది శ్రీరాముడు గురించిన వక్రీకరణను మాత్రమే. ఇది మీరు గమనించుకోవాలి. ఇప్పుడు నేను ఆయన చూపించినటువంటి సుందరకాండలోని ఆ శ్లోకాన్నే కాకుండా ఇంకా అనేక శ్లోకాలను చూపించి ఇక్కడ అసలైన అర్థం ఏమిటో వివరిస్తాను. నేను ఈ విషయంపై ఒక 1 అవర్ వీడియో చేశాను. ఇప్పటి వరకు ఇంటర్నెట్లో ఎవరూ అటువంటి వీడియో చేయలేదు, ఎందుకంటే నేను ఒక రోజంతా వెతికి చూశాను. కాబట్టి ఎవరికైనా ఇన్ డీటెయిల్డ్గా కావాలంటే ఆ వీడియో చూడండి. ఇక మనం శ్లోకాన్ని చూసి అసలైన అర్థాన్ని తెలుసుకుందాం. మనం ఆయన చెప్పినటువంటి ఈ సుందరకాండలోని శ్లోకాన్ని పరిశీలించి అందులో ప్రతి పదార్థం తెలుసుకొని ఆయన చెప్పినటువంటి అర్థం ఉందా లేదా తెలుసుకుందాం. ఆయన ఉపయోగించినటువంటి ఒకనొక ముఖ్యమైన పదము ఏమిటి అంటే, నీ వియోగం యొక్క దిగులుతో, నీ వియోగం యొక్క బాధతో. ఈ శ్లోకంలో ఎక్కడ వియోగం అనే పదము కానీ, నీ వియోగం వల్ల బాధతో ఆయన మాంసాహారం మానేశాడు అని కానీ లేదు. సుందరకాండలో ఈ 41వ శ్లోకానికి ముందు తరువాత చదివితే ఎక్కడా కూడా మనకి వియోగం వల్ల ఇలా శ్రీరాముడు తయారయ్యాడు అనేటువంటి అర్థం వచ్చే పదాలు కానీ ఆ భావం కానీ అస్సలు కనిపించదు. ఇక్కడ శ్రీరాముడు సీతామాతకు రామ అనే అక్షరం రాసినటువంటి ఉంగరాన్ని ఇచ్చి ఆయన గుర్తుగా ఇంకా శ్రీరాముడి గురించి, ఆయన గుణగణాలను గురించి, లక్షణాలను గురించి చెబుతూ ఈ శ్లోకాన్ని చెప్పారు. ఇక ఆయన చెప్పినటువంటి వియోగం బాధతో అనేది పూర్తిగా మనకి ఈ వాల్మీకి రాసిన రామాయణంలో ఎక్కడా కనిపించడం లేదు ఈ సన్నివేశంలో. తర్వాత 2వ పాయింట్, ఇక్కడ ఏముంది, నమాంసం రాఘవో భుంక్తే అంటే శ్రీరాముడు మాంసం తినడు. ఇంకా ఆయన ఇంకొక తరువాతి పాదం యొక్క అర్థం చెప్పలేదు. నచాపి మధుసేవతే, ఈ కమ్యూనిస్టులు చెప్పేది ఏమిటంటే నీ మీద దిగులుతో మాంసాహారం మానేశాడు. ఇంకా డ్రింకింగ్ ఆల్కహాల్,
ఆల్కహాల్ సేవించడం కూడా మానేశాడు నీ మీద దిగులుతో అని శ్రీరామ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి సీతామాతకు చెప్పినట్టుగా దీని యొక్క నెగేషన్ ఆధారంగా అంటే అంతకుముందు ఆయన మాంసాహారం తినేవాడు ఇంకా మధు అంటే ఆల్కహాల్ సేవించేవాడు అనేది ఈ కమ్యూనిస్టుల యొక్క వితండవాదం. ఇప్పుడు మనం అసలైన అర్థం తెలుసుకోవాలి అంటే శ్రీమద్ రామాయణంలో శ్రీరాముడే స్వయంగా తాను ఏం తినదలుచుకున్నాడో చెప్పినటువంటి శ్లోకం చూస్తే మనకి అసలైన విషయం బట్టబయలైపోతుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రామాయణం గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారు ప్రచురించినటువంటి రామాయణంలోని పుస్తకం యొక్క ఫోటో, నా దగ్గర ఉన్న పుస్తకం యొక్క ఫోటో. అందులో మనం అయోధ్యాకాండలో 31వ శ్లోకాన్ని పరిశీలిస్తే ఇక్కడ చాలా స్పష్టంగా సా షష్టాచ చ వర్షాణి వత్సామి విజనే వనే, నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను, వినే అంటే అరణ్యము, అసేవమానో వన్యాని ఫలమూలైశ్చ వర్తయన్, నేను ఆ అరణ్యంలో, మీరు ఇక్కడ స్పష్టంగా గమనించాల్సింది ఆ అరణ్యవాసములో ఆయన ఏం తింటాడు అనేది ఆయనే చెప్పుకున్నాడు శ్రీరాముడు. ఏం చెప్తున్నాడు, వన్యాని ఫల మూలైశ్చ వర్తయన్, ఫలము ఇంకా మూలములు. మూలములు అంటే మనం ఆ ఉల్లగడ్డలు ఇటువంటివన్నీ చెట్టు యొక్క మూలములో నుంచి వచ్చేటువంటి పదార్థాలు. ఫలములు అంటే పళ్ళు, పళ్ళు ఇంకా చెట్టు యొక్క మూలములో నుంచి వచ్చే పదార్థాలు తింటూ నేను జీవితం గడుపుతాను 14 సంవత్సరాలని 31లో ఉంది. 29వ శ్లోకంలో కూడా ఏం చెప్పారంటే నేను రాజభోగములను త్యజించి కంద మూల ఫలములను, చాలా స్పష్టంగా ఉంది కంద మూల ఫలైర్ జీవితం, ఈ కంద మూల ఫలములను తిని జీవిస్తాను అని 100% స్పష్టంగా ఉంది. శ్రీరాముడు ఆంజనేయ స్వామికి ఎక్కడ పరిచయం అయ్యారు, వనవాసంలోనే పరిచయం అయ్యారు. ఇప్పుడు మనం ఆ వనవాసంలో పరిచయమైనటువంటి శ్రీరాముడు వనవాస సమయంలో నేను కంద మూల ఫలాలు మాత్రమే తిని జీవితం గడుపుతాను అని వనవాసానికి ముందే ప్రమాణం చేశారు కాబట్టి చాలా డైరెక్ట్గా మనం ఒకటి తీసుకోవాలి, ఆయన వనవాసంలో ఉన్నంత వరకు కేవలం కంద మూల ఫలాలు మాత్రమే తిని జీవించారు అని. ఇప్పుడు శ్రీరాముడు ఆంజనేయ స్వామికి ఆ వనవాసంలోనే పరిచయం అయినప్పుడు కంద మూల ఫలాలు మాత్రమే తిని జీవించుండాలి, ఇక అంతకుమించి వేరే అవకాశం అనేది 0. దీనికి ఇంకొక ఆధారం కూడా చూడండి, శ్రీరాముడు వనవాసంలోకి వెళ్ళినప్పుడు అక్కడ భరద్వాజ ఆశ్రమంకి వెళ్తారు. అక్కడ భరద్వాజ ఆశ్రమంలో మళ్ళీ తన యొక్క ప్రమాణం గురించి ఆయన చెప్తారు, పిత్ర నియుక్త భగవన్ ప్రవేక్ష్యామ తపోవనం ధర్మమేవ చరిష్యామి చరిష్యామ తత్ర మూల ఫల శనాహ, నేను మా తండ్రి యొక్క ఆదేశం ప్రకారం ఈ దండకారణ్యంలోకి వచ్చాను, ఇక్కడ ఏం తింటాననేది చెప్పుకున్నారు ఆయన, కంద మూల ఫలాలనే తింటానయ్యా నేను అని ఇప్పటికే నేను 3 రుజువులు 100% చూపించాను. ఇప్పుడు మనం ఆయన చెప్పినటువంటి శ్లోకం యొక్క అసలైన అర్థాన్ని తెలుసుకో, మనం ఇందులో ఉండేటువంటి అంతరార్థాన్ని పరిశీలించాలి అంటే అందులో ఉండే పదాల యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. అక్కడ ఉండే మొట్టమొదటి పదం మాంసము, రెండవ పదం మధువు, మధువు అంటే స్పష్టంగా సంస్కృత భాషలో తేనె అనే అర్థం ఉంది. ఇక్కడ చాలా దగ్గరలో తేనె అనే అర్థమే కరెక్ట్, ఎందుకంటే శ్రీరాముల వారు తమ యొక్క పర్ణశాల నిర్మించబోయే ముందు పర్ణశాల చుట్టూ ఉండే పరిసరాలను పరిశీలించి ఇక్కడ చాలా తేనె తోటలు ఉన్నాయి, ఇక్కడ చాలా మంచి పళ్ళు ఉన్నాయి, ఇక్కడ మనం నివసిద్దాము అంటారు. అంటే ఆయన తేనెను తినేవారు, పళ్ళను తినేవాళ్ళని దాని యొక్క అర్థం. లే ఆయన నిజంగా మాంసాహారం తినేవాళ్ళు అయితే ఇక్కడ మంచి పందులు ఉన్నాయి, మంచి కుందేళ్ళు ఉన్నాయి, లేళ్ళు ఉన్నాయి, వీటిని చంపుకొని తింటూ ఉందాము అని ఇక్కడ అనాలి. అలా అనలేదు, అంటే ఆయన తేనె తాగేవారు అని అర్థం. ఇప్పుడు తేనె మధురమైన పదార్థం, బాగా ఆనందంగా ఉన్నప్పుడు తేనె తాగుతారు. సీతామాత మీద వియోగంతో తేనె తాగలేదు అని ఒక అర్థం మనం తీసుకోవచ్చు. తరువాత మీరు పరిశీలిస్తే మొదటి పదం మాంసము, మాంసము అంటే ఇంగ్లీష్లో అర్థం ఫ్లెష్. మీరు కావాలంటే డిక్షనరీ తీసి చూసుకోండి, ఫ్లెష్ అనేది అనేదానికి 2 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఒకటి
ఫ్రూట్ ఫ్లెష్, రెండవది యానిమల్ ఫ్లెష్. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు 100% ఫ్రూట్ ఫ్లెష్ అంటే ఫ్రూట్ సలాడ్ వస్తుంది, యానిమల్ ఫ్లెష్ అంటే మాంసాహారం వస్తుంది. ఇది 100% నిజం, మీరు చూసుకోండి ఒకసారి ట్రై చేసి. ఇప్పుడు మాంసము తేనె, మధువు అంటే తేనె అనేది 100% కరెక్ట్. మాంసము తేనె కాంబినేషన్ ఎవరు తీసుకోరు, కాబట్టి ఇక్కడ మధువు తేనెతో పాటు తీసుకునేవి ఏమిటి? ఫ్రూట్ ఫ్లెష్ అంటే ఫ్రూట్ సలాడ్, తీయని మధురమైన పళ్ళను ఇంకా తేనెను సేవించడం లేదు. ఆయన ఇంకా ఏం చెప్తున్నారు తర్వాత, కందమూల ఫలాలు తీసుకొని వాటిని 5 భాగాలు చేసి 5వ భాగం మాత్రమే తీసుకుంటూ ఉన్నారు, మిగతావన్నీ కూడా జంతువులకు పక్షులకు తనతోటి వాళ్ళకి ఇచ్చేస్తూ చాలా మితమైన కందమూల ఫలాల భోజనంతో జీవిస్తూ ఉన్నారు అనేది దీని యొక్క అర్థం. ఇప్పుడు ఇంకొక అర్థం తీసుకుంటే, శ్రీరాముడు అసలు మాంసాహారం తినరు, మధువు తాగరు అని దీని యొక్క అర్థం. ఈ రెండింటిలో ఏ అర్థాన్ని తీసుకున్నప్పటికీ శ్రీరాముడు ఒక స్వచ్ఛమైన శాకాహారి అని మనకి రుజువవుతూ ఉంది. కాబట్టి అసలైన అర్థం ఏమిటో శాస్త్ర ప్రమాణంతో ఆ శ్లోకాల యొక్క ఆధారంతో అర్థాలతో నేను ప్రజల ముందు ఉంచాను. కాబట్టి ఏది నిజం అనేది ప్రజలకే వదిలేస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్.